శక్తిగా ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, కానీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ దోస్తితో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పేర్కొన్నారు. శనివారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో ఏపీలో నూతన వరవడి సృష్టించబోతున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ లాంటి వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలుకుతామన్నారు. అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాన్ని ఇప్పుడు అందిస్తూ వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఇవాళ తెలుగుదేశం మాతో మిత్రపక్షంగా లేనప్పటికీ కూడా ఆంధ్రకి ఎటువంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత పూచి మాది మా ప్రభుత్వానికి. ప్రస్తుతం బీజేపీ గ్రామ స్థాయి వరకు తమ యొక్క పార్టీ కార్యశ్రేణుల్ని బలోపేతం చేసుకోవడము, రెండోది ఈ రోజు జరుగుతున్న దుష్ప్రచారం ఏదైతే దాన్ని తిప్పికొట్టడానికి మా శ్రేణుల్ని తయారు చేయడము, ఇదే మా కార్యక్రమం. ఇంతవరకు బీజేపీతో కలిసి ఉన్నటువంటి ఈరోజు మీ నామ్ బీజేపీ రాహుల్ గాంధీతో చేయగలుగుతారో సమర్థించారు. ఆ ప్రశ్నని ప్రజలు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ ఒక దీటైన ప్రత్యామ్నాయంగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆంధ్రాలో ఒక బలమైన నాన్ కాంగ్రెస్ పార్టీగా తెలుగుదేశం